జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. దీపావళంటే చిచ్చుబుడ్లు చూస్తాం, కానీ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో సారా బుడ్లు చూస్తున్నామని మీడియాతో చేసిన చిట్చాట్లో చెప్పారు. దీపావళి పార్టీ అంటే విదేశీ మద్యం, క్యాసినో కాయిన్స్, డ్రగ్స్ ఉంటాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా కారణం కాదన్నారు. మూసి కేంద్రంగా మరొక నగరాన్ని క్రియేట్ చేస్తామని, అది నైట్ సిటీగా మారుతుందన్నారు. దీపావళి అంటే అందరూ చిచ్చుబుడ్లు చూస్తారు, కానీ కేటీఆర్ బావమరది ఫామ్ హౌస్ లో సారా బుడ్లు చూస్తున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై మీడియా చిట్చాట్లో స్పందించిన సీఎం, దీపావళి పార్టీ అంటే అందులో ఫారెన్ సరుకు, క్యాసినో కాయిన్స్, డ్రగ్స్ ఉంటాయా అని ప్రశ్నించారు. మూసీపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. కేటీఆర్ ఆయన బావమరిది పార్టీలు చేసుకోవడానికి ఫామ్ హౌస్లు ఉండాలి, కానీ మూసీ ప్రజలు మాత్రం ఆ మురికి కూపంలోనే బతకాలా అని ప్రశ్నించారు. మూసీపై అఖిలపక్షానికి సిద్ధమన్నారు సీఎం రేవంత్. గండిపేట ఫామ్ హౌజుల్లో బలిసి కొట్టుకుంటున్న వారికి మూసీ ప్రజల కష్టాలేం తెలుస్తాయన్నారు రేవంత్. మూసీ పునరుజ్జీవానికి 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నది అబద్దమన్నారు. భూసేకరణకు మాత్రమే ప్రభుత్వం నుంచి డబ్బులిస్తామని, మిగిలిన వాటిని పెట్టుబడుల రూపంలో తెప్పిస్తామన్నారు. మూసీపై బీఆర్ఎస్ మనసులో ఏ విషం ఉందో తెలుసుకునేందుకే వారిని ఇలా వదిలేశామన్నారు. మూసీ ప్రజల కష్టసుఖాలు వినేందుకు వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానన్నారు ముఖ్యమంత్రి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు కలిసే బాపుఘాట్ దగ్గర తొలిదశ పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. 11.5 కిలోమీటర్లు ఓవైపు, 9.5 కిలోమీటర్లు మరోవైపు సుందరీకరణ జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం బాపుఘాట్ దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్. ప్రపంచ టూరిస్ట్ హబ్గా బాపుఘాట్ను తీర్చిదిద్దుతామని చెప్పారు. మూసీ కేంద్రంగా మరొక నగరాన్ని క్రియేట్ చేస్తామని, అది నైట్ సిటీగా మారుతుందన్నారు. కేసీఆర్ పైన స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన్ను ఓడించాలనుకున్నారని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని అన్నారు. కేసీఆర్ 4 గోడలకే పరిమితమయ్యారంటే అందుకు తానే కారణమన్నారు రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలో కొలిక్కి వస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దయిందని, ఇప్పుడు ఆయన ఏ దేశంలో ఉన్నా అక్రమ వలసదారుడే అని అన్నారు. ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు బయటికి వచ్చాడన్నారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం స్కామ్, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై కమిషన్లు తేల్చిన తర్వాతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థలను దుర్వినియోగం చేయనని సీఎం తేల్చి చెప్పారు. కార్పొరేట్ కంపెనీల నుంచి కేసీఆర్ ప్రభుత్వం డబ్బులు దండుకుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అదే కార్పొరేట్లతో తాము స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు నిర్మిస్తున్నామన్నారు. అదానితో ఒక్క ఒప్పందమైనా కుదుర్చుకుంటే అదేంటో చూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకుందో లిస్టు బయటపెడతానన్నారు. అభివృద్ధిని ఎవరు చేసినా ఆమోదించాలని, చంద్రబాబు చేసిన పనులను వైఎస్ ఆపలేదని గుర్తు చేశారు రేవంత్. 10 నెలల్లో ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మేజర్ టెండర్ పిలవలేదని అన్నారు. భూములు అమ్మకపోయినా అవినీతి అంటూ గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు రేవంత్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా కారణం కాదన్నారు రేవంత్. దేశమంతా రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇక్కడ అలాగే పడిపోయిందన్నారు. వరంగల్, కరీంనగర్ లో హైడ్రా ఉందా, అక్కడెందుకు పడిపోయిందని ప్రశ్నించారు. అభివృద్ధిలో రాజమౌళి వర్కింగ్ స్టైల్ ను ఫాలో అవుతారని, రామ్ గోపాల్ వర్మ స్టైల్లో వెళ్లలేనని అన్నారు రేవంత్.